మళ్ళా కలుపుతం పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చారు. నీదని పదని పదని శరీర నీ ఆ గమకం పెట్టాను. సార్ వెళ్ళింది, అంత ప్రకృతిగా ఉంటుంది గమకం. మాదని సరి నీ శరీరి గమ పదమ ప ఇలా వస్తుంది భైరవ వర్ణంలో. అలాగే కంపితం, తర్వాత ఈ గమకం ఆందోళితం పక్క పక్కన వస్తాయి. రిగ మదప రిగరి రిగరి మదప, రెండు ఆందోళితాలు పక్క పక్కన రావు. రిగ మదప వస్తుంది. ఇవి రూల్స్ అన్నమాట. చాలామంది రిగ మప్ప అని పాడతారు, అక్కడ వస్తుంది బయటలో, కానీ అది అలా ఎక్కువసార్లు పడితే అది కలహరప్రియ ఛాయది. రిగ మప్ప. మరి ఒక ప్రశ్న అడగచ్చు, ఇంత గమకం స్పీడ్గా పడితే ఎలా వస్తుందండి? అదొక ప్రశ్న ఇమ్మీడియట్గా అడగాలి ఎవరైనా. రిగ మప్ప వర్ణం పైగా అని పాడినప్పుడు, రిగ మప్ప అని పాడినప్పుడు ఏమవుతుంది, ఆ డ్యూరేషన్ ఆఫ్ గమకం టైమింగ్ తగ్గిపోయి ఆ గాథ చాలా చిన్న కంపితం రీ రీగరి అని వస్తుంది. రీగ రీగ మహాభరదప రీగ రీగ ఆల్మోస్ట్ గాప్ ప్లెయిన్గా పడుతుంది పైకాలంలో. రీగ మహాభరదప రీగ మహాభ అని పాడితే బాగోదు. రీ రీగ మహాభరదప రీగ మహాభరదప రీగ మహాభరదప అని వస్తుంది అన్నమాట. తర్వాత రెండు స్వరాలు పక్క పక్కనే వస్తాయి, గగ మిని వస్తుంటాయి భైరవ రాగంలో. గ గరి గ గరి మరి మరి అని బలుతుంది. నీ నీద నీ సర సరి నీ నీద ఇలాగా గమకం వస్తుంది అన్నమాట ఈ రాగంలో. అలాగే నిషాదానికి ఇంకో గమకం ఉంది. అంటే నిషాదానికి గమకం అంటే స్వరానికి యొక్క ఆ నీతో ఇతర స్వరాలతో ఇంటర్రిలేషన్ అనమాట. దాన్ని బట్టి మారుతుంది ఈ నీకి గమకం వస్తుందని చెప్పడం కాదు. సరి అన్ని రీలో నుంచి నొక్కబడుతుంది నీ సరి ఆ విధంగా. ఇది గమకం పాడుతున్నాడు వేరే లాగా. తర్వాత గ్రహస్వరం. గ్రహస్వరం అంటే ఏమిటి? రాగ ప్రారంభస్వరం. రాగ ప్రారంభస్వరం మనం రాగలక్షణం రాసినప్పుడు ఇందాక చెప్పాను కదా, మెమరైజ్ చేయకూడదు. లక్ష్యపరంగా కొన్ని నాలుగైదు కీర్తులు పాడుకుంటే తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఈ రాగానికి అన్ని స్వరాలే గ్రహస్వరాలే అని చెప్పడం ఒక శ్యామశాస్త్రి గారి స్వరజతి భైరవి కామాక్షి స్వరజతిలో అన్ని స్వరాలతో ఒక్కొక్క చరణం మొదలవుతుంది. సారి సరి మొదటిది, రి గ రి గ స రెండవది, గ మ గ రి సరి తర్వాత, మ ప రి ర మ తర్వాత, ప గ ప మ గ రి తర్వాత, గ ప రి ర ప మ గ రి రి సరి తర్వాత, సరి సరి ఇలా చూడండి. అన్ని స్వరాలని శ్యామశాస్త్రి గారు అద్భుతంగా ఆయన గ్రహస్వరాలు చెప్పారు. అంతేకాకుండా ప్రతిసారి మనం కాంపోజిషన్ ఉంది కదా అని చెప్పి, అంటే ఆయన ఇంత అవకాశం ఉందని చెప్పారు కాంపోజిషన్ ద్వారా. ప్రామినెంట్గా ఉండే గ్రహస్వరాలు ఉంటాయి కదా, అది మనం పరిశీలించాలి. ఆ స్టేట్మెంట్ ఒక రాసేస్తే సరిపోదు. ఇప్పుడు మంద విషాదం, అక్కడ నుంచి మొదలు పెడతాం గ్రహస్వరం. అది మంద విషాదంతో మొదలైంది. తర్వాత ఇంకా మంద విషాదంలో నీ సర
అది కూడా మంత్ర విషయాలతో పోలేదు. తర్వాత బాలగోపాల దీక్షివారి కృతి అది కూడా మంత్ర విషాదంతోనే మొదలైంది. తర్వాత ఇంకొక రేర్ కాంపిటీషన్ వాలాజాపేట వెంకట భాగవతరు గారి కీర్తన, అది రీగారి. సో మంత్ర విషాదంతో మొదలయ్యేటువంటి కాంపిటీషన్స్ ఇవి.